హో ఇన్సిడెంట్ అనొచ్చు దీన్ని డిసెంబర్ తొమ్మిది వాళ్ళ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మలిదశ పోరాటంలో ఎవ్వరూ మర్చిపోలేని ఒక రోజు మీరు అన్నట్లు ఉద్యమ చైతన్యం అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ ప్రకటన వచ్చేలా చేసుకున్న ఒక ముఖ్యమైన రోజు అంత ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం ఇవన్నీ చూసుకుని వచ్చిన తెలంగాణ రాష్ట్రం అంత చైతన్యవంతం అంత ఉద్యమ స్ఫూర్తున్న ప్రజలు ఈ జాతి మీరన్నట్లు పది సంవత్సరాల పాటు ఇవన్నీ ఎందుకు భరించాల్సి వచ్చింది చాలా గొప్పగా చెప్పినవమ్మ డిసెంబర్ తొమ్మిది నిజంగా ఇవాళ గుండె నిండుగా ఒక కవిగా నేను సోని అమ్మకి కైమోడు పులు కూడా జన్మదిన శుభాకాంక్షలుగా చెప్తున్నాను తల్లి కానీ దానికి ఒక మనవి మొన్న ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పాను మీరు అమ్మ బర్త్డేగా రాష్ట్రాన్ని ప్రకటించారు మా పక్కపాల రాష్ట్రాలు ఎగబడితే మళ్ళీ వెనకకు తీసుకున్నారు మీరు వెనకకు తీసుకున్న కాలంలో ఎంతమంది వచ్చినారో ఎవడన్న జవాబు చెప్పాడా లే ఇప్పుడు వచ్చే మా లీడర్ అన్న చెప్తాడా మరి చెప్పాడు వీళ్ళకి కూడా చెప్పితే సంతోషపడతా నేను నిజంగా వచ్చిన ముఖ్యమంత్రికి ఉండి నిండుగా శుభాకాంక్షలు చెప్తున్నారు యవంత్కు పోయిన ముఖ్యమంత్రికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నానంటే ఎవరు అనరం అయ్యి మీ మీడియా తరపున చెప్పాలి సారు కది సంతోషం అవుతుందో లేదో కాదు కానీ ఒక్కరోజు నా ఏలు వదిలిండు ఇంతకు తెచ్చుకున్నాడు కేసీఆర్ అంటారు కానీ అమ్మా నేనే సారును వదులుకున్న కానీ సారు నన్ను ఎప్పుడు వదులుకోలే ఇది తెలంగాణ ప్రజలకు తెలవలసిన విషయం ఇది ఎందుకు వదులుకున్నారు సార్ నేను ఎందుకు వదులుకున్నానంటే మనిషికి మరణం వచ్చేది తెలిసే నాకు మనుషుల్లో మడతలు తెలియ తెలివయా సౌజన్య మిగతాడ కూర్చున్నోడు కవిత్వం రాసుకుంటాడు పిచ్చోనోలే తిరుగుతాడనే మీకు తెలుసు ఎప్పుడేం జరుగుతున్నదో ముందే తెలుస్తుంది అది తెలుసు కాబట్టి నేను సారు నీడ పోకుండా పద్నాలుగేళ్ళు తనతోటే నడిచిన నేను మీరు పదవెక్కంగానే ఎందుకు వైదొలిగిన ఇది ముందు నాకు తెలుసు కాబట్టి అందుకోసం ఇలా తెలంగాణ ప్రజానికానికి సారుకు సారు శ్రేణులకు వచ్చే కాంగ్రెస్ నేతలకు లీడర్లకు జ్యోతిరావు ప్రజా దర్బారుకు వచ్చే ప్రజానికానికి సెక్రటరేట్కు నిత్యము వెనుదిరగకుండా పైరవులు చేసే పైరోవికారులకు ఒక్క మనవి చేస్తానా కాబట్టి ఇక్కడ నా మట్టి నిజంగా కేసీఆర్ను వదులుకొని పదేళ్ళు ఏడేళ్ళు ఏడేళ్ళు మౌనముద్రలో ఉన్న తల్లి ఏడేళ్ళ నాడు అమెరికాలో చెప్పాను సారు మీ పాలన అదుపు తప్పుతుంది నేను వెనుదిరగొద్దు అనుకున్నా నేను కలం పట్టొద్దనుకున్నా మీ దరిద్రం కాకపోతే నేను వెనుదిరిగిన ఆల్రెడీ కలం పట్టిన ఒకనొక రోజు మీ వెన్నుపూసలు పల్ల పళ్ళ పళ్ళు దానికి కూడా సారు ఏడో సంవత్సరంలో బిడ్డ ఓడిపోవడం తనకిష్టమైన వినోద్ కుమారు ఓడిపోవడం పార్టీలో పెనలేని పెనుముప్పు రావడం ఆ రోజు నుంచి సారు ఎవరిని నిబంధనం చేసినా ఇబ్బంది అవుతుందేమోని ఆయన పాలకులను అందరిని వదిలేస్తే ఒక్కొక్కడు ఎంత సంపాదించండో లెక్కకు మించని నేపథ్యాల చంపేస్తే సంపాదించుకుంటే ఈ అల్ల నా తల్లి నేల రేపించి తండ్రులరా హోకాపేట నేల కోట్లకి పడిగెత్తుతుందని చెప్పినారు కానీ నా అమ్మ ఎంత అప్పుల్లోబడి ఉన్నదిరా ఇప్పుడు ఇది కేసీఆర్ చెప్పగలడా కేటీఆర్ చెప్పగలడా ఎందుకంటే హరీష్ ఎందుకు వాడి మీద నాకు కొద్దిలా అది ఉంటుంది నేను ఆయన పేరేవాళ కావాలని చెప్తున్నాడా కవితమ్మ చెప్తుందా లేకపోతే వాళ్ళు ఎన్నిక చేసుకున్న వాళ్ళ ఎనభై మంది ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చెప్తారా ఈ నేల మంచి ఆర్థిక వ్యవస్థలో పుష్టి కలిగిన మేమే ముందుగల అప్పులేని రాష్ట్రంగా ప్రపంచానికి చెప్పిన మీరు ఇలా ఐదు లక్షల కోట్ల అప్పులబడి ఉన్నది నా అమ్మ ఇదారా మీరు పదేళ్ళ సాధించింది ప్రగతి